స్ప్రింక్లింగ్ ఆఫ్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ది ఎవర్లాస్టింగ్ కవెనెంట్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విశ్వాసంతో మమ్మలను ఈ స్థలాన్ని చిలకరింపబడిన ప్రశస్తమైన నిత్య నిబంధన రక్తము మా ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణకి తెచ్చుకొంచున్నాం We rebuke and bind all the sin and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. అచ్చుడు దేచించబడిన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కనిపించి కనిపించినటువంటి అంధకార శక్తులను గద్దిస్తున్నాము బంధిస్తున్నాము. Thy presence may be very real for every one of us. Thy word may be very personal. ప్రభువా మీ యొక్క సన్నిధి మాలో ప్రతి ఒక్కరికి వాస్తవంగా ఉంచండి. మీ యొక్క వాక్యము మాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా చేయండి. We depend upon Zechariah chapter 4 verse 6 not by might nor by might but by thy Spirit and Thy power, say the Lord of hosts. Eva Zechariah 4:6 pe aadhar padutunnam shakti chetranenu balam chetranenu kaaka naa vaatma valane idu jarugunani sainyalaku adhipathiga Yehova sarvichunadu. We pray Lord that Thou wilt give us both the enabling of the Holy Spirit. Eva maa iruvariki mee yokka parishuddha aatma yokka prabhavishayam dayachemani prarthisthunnam. And we have come here to see Thee and hear Thee. Eva mimmulu choodadaniki mimmulu vinadaniki mee ikkadiki vachunnam. Satisfy us. బయటికి కావాల్సిన స్థలం ఉంది బయటికి వెళ్ళిపోండి దయచేసి ఇంకా లోపలికి ఎవరిని అనుమతించొద్దండి బయట కూర్చోబెట్టండి There was a young man who was trying to learn English in the shortest time ఒక యవనస్తున్నాడు ఆంగ్ల భాషను అనతి కాలంలో నేర్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు Even an honest man he said I can teach you English and it will take 1 year and you have to come every day of the week and you have to sit with me at least 2 hours కనుక ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు నీకు ఆంగ్ల భాష నేర్పించాలని కనీసం 1 సంవత్సరం పడుతుంది ప్రతి వారము కనీసం 2 గంటలు నా దగ్గర కూర్చోవడానికి నువ్వు ఇష్టపడాలి అని అండ్ హి సెడ్ దట్ ఇస్ నాట్ ఆల్ రైట్ దట్ ఇస్ టు మచ్ టైం అండ్ హి వెంట్ టు అనదర్ వన్ కనుక చాలా ఎక్కువ వ్యవధిది అంత సేపు నేను ఉండలేను కనుక ఇంకొక దగ్గరికి వెళ్ళాడు ప్రయత్నిస్తాను అండ్ దట్ మ్యాన్ సెడ్ ఐ కెన్ టీచ్ యు ఇన్ 3 మంత్స్ ఆయన అన్నాడు 3 నెలల్లో నీకు నేర్పిస్తాను అని గివ్ మీ 8 అవర్స్ ఎ డే నాకు రోజుకి 8 గంటలు ఇమ్మన్నాడు అండ్ గివ్ మీ 5000 రూపాయస్ నాకు 5000 రూపాయలు ఇమ్మన్నాడు అండ్ హి సెడ్ నో కాదు అని చెప్పాడు ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఎ క్వికర్ వే ఇంకా త్వరగా నేర్చుకోవాలి నేను ఆంగ్ల భాషని ఎ మ్యాన్ వాస్ వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హి వాంటెడ్ టు సంహౌ మేక్ దిస్ ఫెలో ఎ ఫూల్ కనుక ఇతను చేస్తున్న చేష్టలను గమనిస్తున్న ఒక వ్యక్తి అతన్ని బుద్ధిహీనంగా చూపించాలని ప్రయత్నం చేశాడు అండ్ హి సెడ్ ఐ కెన్ టీచ్ యు ఇంగ్లీష్ నీకు ఆంగ్ల భాష నేను నేర్పిస్తాను అన్నాడు హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఎంత కాలం పడుతుంది జస్ట్ 5 మినిట్స్ 5 నిమిషాల్లో నేర్పిస్తానయ్యా 5 మినిట్స్ యు విల్ టీచ్ మీ ఇంగ్లీష్ 5 నిమిషాల్లో నాకు ఆంగ్ల భాష నేర్పిస్తావా హౌ మచ్ ఇస్ ద ఫీస్ దానికి రుసుము ఎంత 10000 రూపాయస్ 10000 రూపాయలు హియర్ ఇస్ 10000 రూపాయస్ ఇదిగో 10000 రూపాయలు తీసుకో అండ్ టీచ్ మీ ఇంగ్లీష్ నాకు ఆంగ్ల భాష నేర్పించు విదిన్ 5 మినిట్స్ 5 నిమిషాల్లో నేర్పించాలి దెన్ హి సెడ్ ఫస్ట్ వర్డ్ ఇస్ yes మొట్టమొదటి మాట yes అవును రిపీట్ ఆఫ్టర్ మీ నా వెనకనే చెప్పు yes 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 and then the second word is rendo mata no 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 kaadu 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 no very, very stylishly he was telling akadaka aa cheppadam kuda ento chakkaga oka yasalu cheptunadu so happy ento santoshistunnadu then he said aa tarvata annadu all right sariye sarigane undi all right so he was repeating the word all right kanaka all right mata venaka tipputunadu cheptunadu then this man said now you know all the english appudu ayin cheppadu neeku aangla bhasha anta vachesund annadu yes no all right yes no all right avunu kaadu sare nan chepthe chaalu now you can speak english ippudu aangla bhashanu maatladichanadu oh this man was very happy and he just forward and his collar up and then he was walking on the street kanaka యవనుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు రొమ్ము ముందుకు వచ్చింది కాలాల పైకి లేచింది ఎంతో సంతోషంగా హుందాగా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు యూస్ హిస్ ఇంగ్లీష్ కనుక ఈ యొక్క ఆంగ్ల భాషను ఉపయోగించడానికి తగిన సమయం కొరకు వేచి ఉన్నాడు as he was walking on the street he saw a man lying in a pool of blood somebody murdered and left him కనుక అలా వెళ్తున్నప్పుడు ఆయన మధ్యలో ఒక ఆయన మార్గ మధ్యలో ఒక అతను ఆ రక్తపు మడుగులో పడిపోయాడు ఎవరో అతన్ని నరహత్య చేశారు పారిపోయాడు
and then he was looking at that man, at that body. అక్కడక ఆయక శరీరాన్ని చూస్తున్నా ఉన్నాడు చూస్తున్నా ఉన్నాడు. The police came. ఆ పోలీస్ వాడు వచ్చారు. Are you the man who murdered this man? ఆ ఈ వ్యక్తిని చంపినవాడు నువ్వేనా అంటే. Yes. అవును. Then the police caught him. ఆ పోలీస్ వాళ్ళు వాడిని పట్టుకున్నారు. This man was wondering. ఇతను ఆశ్చర్యపడతాడు. But because I speak in English, this man is taking me to just show that I am a great man. ఆ నేను ఆ ఆంగ్లంలో మాట్లాడుతున్నాను కనుక నేను గొప్ప వ్యక్తిగా చూపించిన కొరకు నన్ను గాని తీసుకెళ్తున్నారేమో అని ఇతను అభిప్రాయపడ్డాడు. He took him to police station. కనుక పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళాడు. And there the inspector asked him. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు. Are there any witnesses for your murder? ఆ నీ యొక్క నువ్వు హత్య చేసిన దానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. No. లేదు అన్నాడు. He said lock him up inside. ఆ లోపల వేసేయండి అన్నాడు. And then he was locked up. ఆ లోపల చెరసాల వేసి ముందు థింకింగ్ I'm speaking English and they are trying to honor me, but now I am within this room here. ఆ నేనేమో ఆంగ్లంలో మాట్లాడుతున్నాడు వాళ్ళేమో నన్ను గణపరుస్తారు అనుకుంటే తీసుకెళ్లి ఇక బందీఖానాలో పెట్టారు. Then one day he brought him out. ఆ ఒక రోజున బయటికి తీసుకొచ్చారు. Put him before the judge. ఆ న్యాయాధిపతి ముందు నిలబెట్టారు. And the judge said. ఆ న్యాయాధిపతి అన్నాడు. You said that you are the one who murdered that man. ఆ వ్యక్తిని నరహత్య చేసినవాడు నువ్వే అని చెప్పావు కదా. And you said there are no witnesses. దాని కొరకు సాక్షులు ఎవరు లేరు అనుకుంటూ నువ్వు చెప్పావు కదా. Now I am giving you life sentence. ఆ నీకు ఇప్పుడు ఆ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. And then what do you say for this? ఆ దీనికి నువ్వే అంటావు అన్నాడు. What a chance he had. అప్ప ఎంత అవకాశం దొరికింది ఇంగ్లీష్ లో మాట్లాడడానికి. To use his full English. కనుక సంపూర్తిని ఆంగ్లాన్ని ఉపయోగించాడు ఇక్కడ. Third word he was waiting. ఆ మూడవ మాట కొరకు వేచి ఉన్నాడు ఇప్పుడు దాకా. Is it all right? ఆ సరే అన్నాడు. That's all finished. Hyphen. So this is how people want to learn everything quickly. Yelaga prajalu chaala taraga nechukovalani taapatra padutuntaru. Our life has to be built with the effort. Mana yokka jeevithamu ento aka samarasyamto lethe ento kashtapadi nirminchukovali. It takes decision, determination, perseverance, energy, time, attention. కనుక దాని కొరకు ముందు తీర్మానం చేసుకోవాలా దృఢ నిశ్చయం కలిగి ఉండాలా దాని కొరకు వెంటాడుతూ ఉండాలా దాని కొరకు వేగిరి పడి ఎలాగైనా సరే సాధించాలని తప్పన కలిగి ఉండాలి. It is the Lord inviting us, come, let us both build your life. కనుక ప్రభువు ఇక్కడ మనల్ని ఆహ్వానిస్తున్నాడు మనమిద్దరం కలిసి రండి మనం కట్టుదాము అని. And we will build your life. మీ జీవితం నేను కడతాను. And we have been concentrating how we have to build our own life. మన సొంత జీవితాన్ని ఎలా కట్టుకోవాలన్న దానిపై మనము ఒక కేంద్రీకరిస్తున్నాం. And on the first day we saw about the invitation of the Lord. మొదటి దినాన మనం చూసాం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆహ్వానము. Lord Jesus Christ is inviting, come. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తారు రండి. And second study we saw our involvement. రెండవ పఠనంలో చూసాము మనము దానిలో మన యొక్క జోక్యం. He doesn't want to build himself, he wants us to cooperate with him and he wants us to build with us. ఆయన స్వయంగ కట్టాలని కోరట్లేదు కానీ మనతో పాటు సహకరించి మనతో పాటు నిర్మాణం చేయాలని కోరుచున్నాడు. We also cannot build alone, we have to build with the Lord Jesus Christ, our own life. మనం కూడా ఒంటరిగా కట్టలేము కానీ ప్రభువైన యేసుక్రీస్తుని మన యొక్క జీవితంలో ఆహ్వానించి అప్పుడు మనం కట్టవలసిన వారం ఉన్నాం. And when we involve ourselves with him, కనుక ఆయనతో మనము జోక్యం చేసుకుని అయితే పని కలిగినప్పుడు, and we cannot keep one hand in the hand of Lord Jesus Christ, another hand in the hand of the world. Oka cheyemo prabhuvaina yesu christulo unchi inkoka cheyemo aa lokalo unchi pani cheyalem manam. Some of you would not have been there the first day, that's why we are repeating. Modati dinana rendo dinana kontha mandi leru anukunte andukorake dinni malli cheppalsi vastundi. So we have to be completely fully with the Lord Jesus Christ. Anta sampurthiga prabhuvaina yesu christu tone undali manam. That speaks about separation. Adhe manaku aka pratyekathamu gnyapakam chestundi. How he we have to be separated from worldly people and we have to be separated from worldly pleasure and worldly popularity. Anaka lokam yokka prajal nunchi lokam yokka sukabhogal nunchi lokam yokka peru prakhyatal nunchi mana pratyeka parichukovalani chusam. If we want to be the friend of the world, we will become enemy to God. Our life would be in a mess. మనము లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం పెంచుకుంటాం మన జీవితము దుర్భరంగా మారుతుంది. మెనీ పీపుల్ స్టార్టెడ్ దేర్ లైఫ్ దేర్ స్పిరిచువల్ లైఫ్ విత్ మచ్ జాయ్ఫుల్నెస్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ ఫర్ సమ్ టైమ్ బట్ ఆఫ్టర్వర్డ్స్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. చాలా మంది ఆత్మీయ జీవితాన్ని ఎంతో ఆనందంతో సంతోషంతో కేరింతలతో మొదలు పెట్టారు తర్వాత కొనసాగే కొలిది వారి జీవితం చాలా దుర్భరంగా మారింది. As days go by, more difficult problems and struggle
and sometimes feeling why I was born again. ఆ దినములు గడిచిన కొలది ఎంతో కష్టము ఇబ్బంది పోరాటము తర్వాత స్థాయికి వచ్చేసరికి నేను ఎందుకు తిరిగి జన్మించినానా అని అనుకునే భావన కూడా వస్తుంది. Because no separation. ఎందుకంటే ప్రత్యేకత లేదు గనక. So we have to build and we have to build carefully, separating from worldly people, worldly pleasure and worldly popularity. Kanaka lokam yokka sukabhogalu lokam yokka prajalu lokam yokka peru prakyatulu nunchi manam vereina varanga undali. Cut off our friendship with worldly people. Kanaka loka prajalu nunchi mana yokka sambandhanni tega tempulu chesukovali. And if you don't make that decision, you are going to be in trouble. Aa yokka teermanam chesukokapothe manam entha kashtamlo untam. And secondly, rendodiga cut off from all previous practices, worldly pleasure and pastime and so on. అకనక ఒక లోకం యొక్క సుఖభోగాలు తర్వాత కాలం వెళ్ళబోచడానికి మనం ఉపయోగించిన పద్ధతులు గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ మనం తెగ తెంచుకోవాలి. వెళ్ళి మ్యూజిక్, వెళ్ళి సినిమా, వెళ్ళి డ్రామా, వెళ్ళి సీరియల్ అండ్ వెళ్ళి డివిడి, సివిడి, విసిడి అండ్ ఆల్సో వెళ్ళి వెబ్సైట్ అండ్ సో మెనీ థింగ్స్ వి హావ్ టు సే నో. అకనక లోకపు వార్తలు, లోకపు మ్యాగజైన్లు, సినిమాలు, తర్వాత సంగీతము, తర్వాత ఇక వెబ్సైట్లు, తర్వాత సిడి, డివిడి, తర్వాత విసిడి ఇలాంటివన్నిటికీ కాదు అని చెప్పగలగాలి. And we should not go back to that. వాటి వరకు మళ్ళీ వెనక తిరగకూడదు. It is like a pig washed going back to the clay, this mire. కడగబడిన పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్లుగా ఉంటుంది అది. We have to be careful. We should say no. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కాదు అని చెప్పగలగాలి. And also, we should not try to please others and win the approval and appreciation of others. ఇతరులను మెప్పించి ఇతరుల యొక్క మెప్పు పొందడానికి లేదా వారి ప్రశంసలు అందుకోవడానికి తాపత్రయపడకూడదు. It is better to wound the feelings of 1,000 friends than to grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం కంటే 1,000 మంది ప్రజల యొక్క స్నేహితుల యొక్క మనసును గాయపరచడం కూడా మంచిది. వెరీ గుడ్, దట్స్ ఎ వెరీ గుడ్ ట్రాన్స్లేషన్. ఐ వాస్ వండరింగ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ ఇట్. సో అవర్ లార్డ్ ఇస్ సో కేర్ఫుల్ అబౌట్ us. మన ప్రభు మన గురించి చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. రిమెంబర్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ ఫర్ అవర్ గుడ్. ఏమి చెప్పినప్పటికీ అది మన మంచికే. నాట్ ఫర్ హిస్ ప్రాఫిట్, ఫర్ అవర్ ప్రాఫిట్. ఆయన యొక్క లాభం మన లాభం కాదు అది. నౌ వి ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్. తర్వాత మెట్టుకి వెళ్ళవెళ్తాం. నౌ instruction to build our life. మన జీవితాన్ని నిర్మించుకోవడానికి కొరకైన హెచ్చరికలు. This morning is an important time. ఈ కమోదియము చాలా ప్రాముఖ్యమైన సమయం. Because the Lord has given all the instruction దేవుడు in his word. దేవుడు ఆయన వాక్యములో మన కొరకు అన్ని హెచ్చరికలను ఇచ్చినాడు. And we have to believe in the word of God. దేవునికి వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. And we have to spend time with the word of God. దేవునికి వాక్యంతో సమయం గడపాలి. And we have to obey the word of God. దేవునికి వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. In the year 1992 సంవత్సరములో in the United States, in a state called Southern Florida, America సంయుక్త రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటి దక్షిణ ఫ్లోరిడా, and in that the hurricane Andrew came and did much havoc and destroyed many houses. Hurricane Andrew అనేటువంటి గొప్ప తుఫాను వచ్చి ఎంతో తీరనే అపార నష్టాన్ని కలుగ చేసింది. Only one house was standing, all the other houses destroyed. ఒకే ఒక ఇల్లు నిలబడింది తప్ప మిగిలిన ఇళ్ళన్నీ కూడా సమూల ధ్వంసం అయిపోయినాయి. And they were wondering why this house is able to stand such a big hurricane. All the house destroyed and this house is able to stand. Enta pedda penu tufanu taakidiki inni vela indlu nashanam ayipoyinayi ee okka illu ela nilabadagaligindani andu chuchina varandaru kuda aashchary paddaru. Then they found that that was the only house built according to Southern Florida building code. Kanaka aika dakshina Florida vallu yokka నిర్మాణ పద్ధతిని అనుసరించి కట్టబడిన ఏకైక కట్టడం అది ఒక్కటే తెలుసుకున్నారు. తర్వాత అవుట్వర్డ్లీ బిగ్ బిల్డింగ్స్, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అండ్ వండర్ఫుల్, మోర్ అట్రాక్టివ్ దాన్ దిస్ బిల్డింగ్, ఆల్ ఫెల్ because they were not built properly. బయటకు చూస్తే ఎంతో పెద్ద పెద్ద కట్టడాలు, దీనికంటే ఎంతో సౌందర్యవంతంగా, అందంగా, ఎంతో ఉన్నతంగా కనబడుతున్న కట్టడాలన్నీ కూడా కూలిపోయినాయి. ఎందుకంటే వారి యొక్క పద్ధతిని అనుసరించి, ఆ యొక్క నిర్మాణ మూలం అనుసరించి వారికి కట్టబడలేదు కనుక. Do you remember our dear young people that whenever you go to see a building being built,
there would be the blueprint. According to the blueprint, they would be building. Kanaka edanna kattadamu kattalante daniki munduga blueprint plan chestaru danni anusarinche aa nirmanam jaragali. And here we find God has given us a blueprint. Ikkada mana chustunnamo devudu kuda manaku oka blueprint ichadu. And this is the word of God, which alone is the most stable thing in the world. Other things will perish, but word of God will stand. Kanaka ade devunokka vakyamu, devunokka vakyam maatrame nischalamainadi, migilavanni kuda oka dinana gattinchipothe gaani devuni vakramu nirantaram nilchadiga undi. Matthew's gospel chapter 24 verse 35. Matthew swarta 24 adhyayam 35th vachanamlo chustam. Matthew 24:35. Matthew swarta 24:35 endi daichesi. Yes brother. ఆకాశంలో భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. The heaven and earth shall pass away, but my word shall not pass away. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. So now we want to see importance about God's word. ఆ దేవుని వాక్యమును గురించినంటి ప్రాముఖ్యతను ఇప్పుడు చూడనే ఉన్నాం. We should know why we are carrying the Bible. బైబిల్ మనం ఎందుకు తీసుకెళ్తున్నామో కూడా తెలుసుకోవాలి కదా. Why we must read it. ఎందుకు దాన్ని చదవాలి. And we are saying this is the best book, this is a wonderful book, this is a precious book. Why? ఇది ఏమో శ్రేష్టమైన గ్రంథం అంటాం, అద్భుతమైన గ్రంథం అంటాం, అమూల్య గ్రంథం అంటాం, ఎందుకు ఇవన్నీ? I will give you some reasons. దానికి కొన్ని కారణాలు ఇస్తాను మీకు. The first reason is before discoveries, scientific discoveries, everything was recorded in the Bible. శాస్త్రజ్ఞ శాస్త్ర పరిజ్ఞానంతో కనుగొన్నటువంటి ప్రతి దానికంటే ముందుగా ఆ విషయాన్ని బైబిల్లో పొందుపరచబడ్డాయి. You can note it down. Share with your friends when they ask you questions about the validity of the Bible. Aika meer raaskondi evaranna mee snehithulu ganaka adugithe Bible yokka aika pramukhyata enti ledhe dani yokka viluva enti ani grahi adigithe mee cheppochu. In the United States of America, America samyukta rashtrallo, in a state called Madison State, Madison ani pattanam undi rashtram, there was a very big observatory observing everything. Kanaka prati danni kuda gamaninchetundi pedda aika darshanam undi. The name of the observatory is Green Belt Observatory. Dani peru entante Green Belt Observatory raaskondi. And a few years ago in the IBM computer, konni samvatsaral kitamu IBM computer, it was found out that one day was missing in the past history. Gata charitralo oka dinamu tappipoyinatluga kanabadindi. Today if you go, you will find this statement already written there on a stone pillar, and everything is recorded there. Kanaka oka raati sila palakam meeda ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అక్కడ రాయబడటం అక్కడ వెళ్తే కనుక కనబడుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇది కథ కాదు, చరిత్ర ఉన్న విషయం. వాట్ ఎవర్ వి ఆర్ గోయింగ్ టు సీ ఇస్ రియల్ హ్యాపెనింగ్. ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా జరిగిన వాస్తవాలు. అండ్ దెన్ దే వర్ ఫైండింగ్ అవుట్ వై వన్ డే ఇస్ మిస్సింగ్. అప్పుడు వారు తెలుసుకోవడం ప్రయత్నించారు ఎందుకు ఒక దినము తప్పిపోయింది. దే వర్ సర్చింగ్ ద బుక్స్ ఆఫ్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. వారు చరిత్ర పుటాలని, గత చరిత్ర పుటాలని తిరగేయడం మొదలు పెట్టారు, ఏమి వారు కనపడలేదు. ఫైనల్లీ ఇట్ వాస్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. చివరికి చూస్తే బైబిల్లో ఉంది దాని సంగతి. ఇన్ బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము చాప్టర్ 10 పదో అధ్యాయం వర్స్ 12 పన్నెండో వచనం. జాషువ 10:12. యెహోషువ గ్రంథము పదో అధ్యాయం పన్నెండో వచనంలో చూడండి దయచేసి. యెహోవా ఇశ్రాయేలీయులతో అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విరుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అని మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. హ్యూమన్ హిస్టరీ స్టూడ్ స్టిల్ బికాజ్ ఆఫ్ జాషువాస్ ప్రేయర్, గాడ్ ఆన్సర్డ్. కనుక యెహోషువ యొక్క ప్రార్థన యెహోవా విన్నాడు కనుక మానవ చరిత్ర మౌనంగా నిలిచిపోయింది. అండ్ దే వెంట్ బ్యాక్ ఇన్ కంప్యూటర్ the probable day of that, kanaka dani yokka sumaraga eppudu sambhavinchindani computer lo venakaku velthe dorikindi entante, then 23 hours and 20 minutes that was the time the moon stood and the sun stood. Kanaka 23 gantala 20 nimishalu yakku 23 gantala 20 nimishalu suryudu chandrudu rendu ala aayipoyini kaalam alaga stambhichipoyindi. But the scientists have some more problem. కనుక ఈ యొక్క టైంలో ఎవరైతే చూస్తున్నారో వారికి ఇంకా కొంత సమస్య చిక్కుముడి వినలేదు. 24 hours, 24 గంటలు వ్యవధి ఉంది ఇక్కడ. But now only 23 hours 20 minutes we can find out. 23 గంటల 20 నిమిషాలే తెలుస్తుంది ఇక్కడ. But
40 more minutes. Then what happened? ఒక 40 నిమిషాలు ఉంది. దానికి ఏం జరిగింది? That also in the Bible. అది కూడా బైబిల్లో ఉంది. And we find it in 2 Kings. ఆ రెండో రాజులు chapter 20 20వ అధ్యాయం verse 11. 11వ వచనం. 2 Kings 20:11. రెండో రాజులు 20:11. ప్రవక్త యెషయా యెహోవాకు ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోనట్లు చేసెను. 180 degrees 12 hours. కనుక 180 degrees అంటే 12 గంటలు. And 10 degrees 40 minutes. కనుక 10 degrees అంటే 40 నిమిషాలు. 40 minutes again the sun stood. ఆ 40 నిమిషాలు మళ్ళా సూర్యుడు అయిపోయాడు. Now the scientists were happy that 24 hours were accounted for through the Bible. Kanaka ee 24 gantlo lekka Bible lo telinanduku shastrajnulu santoshanga santrupti pondaru. Same thing is recorded in the Greenbelt Observatory. You can see that today if you go there. Ee janani meer America samyukta rashtralaku velthe Greenbelt Observatory lo ee matalu meer chodochu akada. In olden days if they wanted to perform any operation aa paata dinallo edana shastrachikitsa cheyalsi vaste apart from the doctor at least 10 people were necessary. Doctor vaidyudito paatu kanesam 10 mandi sahayaka brandam kavali. One person to hold the head and two people to hold the hands and then two people to hold the leg and two people to hold the body. Kanaka oka ayanemo tala pattukodaniki iddaru chethulu rendu chethulu pattukodaniki inkoka iddaru rendu kaallu pattukodaniki inkoka iddaru shariram kadalakunda pattukodaniki and another three people for helping the man to lie down quietly. Kanaka maunanga ayana alaga pandukondaniki sahayam cheyadaniki inko muguru sahayam. And when this doctor cuts any part of the body kanaka shariramlo ye bhaganana ee vaidyudu kotakoste and this man would scream like anything. Kanaka itno kekala pettastadu bobbulu pettadu. The roof is blown off. Kanaka paika pegiripoyinatluga. It was a terrible sight. Bhayankaramaina drushyam adi. There was a believer in the medical field. Kanaka vaidya shastramlo oka vishwasi unnadu called James Simpson. James Simpson ayana peru. And he is the one who found chloroform. Kanaka chloroform anatundi manduru kanugonnadu ayane. How he found it? Ela kanugunnadu? The first surgeon was God himself. Mottamoti ante shastrachikitsa chesina vaidyudu devudu maatrame. Where did he do it? Ekkada chesadu? In the Garden of Eden. Edena thotlo chesadu. On whom he did it? Evar me chesadu? On Adam he did it. Adam meda chesadu. How he did it? Ela chesadu? Make Adam to go to sleep. Adamuku mauna ayaka maaka gaada nidra kalu chesadu. Genesis chapter 2 verse 21 it is found. Adikaadamu 2nd adhyayam 21st vachanamlo manaku kanapadutundi adi. James Simpson when he was reading Genesis chapter 2 21 immediately he found out the answer. The person should be put to sleep during operation. Kanaka James Simpson Bible chodutunappudu aadikaanamu 2nd adhyayam 21st vachanam vachinappudu aagipadu ventane athanu spurinchindi edana shastrachikitsa cheyalsi vaste athaniki gaada nidra kaluvu cheyali lekapothe matti ivali ana sangathi. That is how he found chloroform. Aa reethiga chloroform nu kanugonnadu ayana. James Simpson was a believer. James Simpson oka vishwasi. Same way artificial respiration. Taravata ikka if somebody is drowned then we blow through his mouth. Kanaka evaraku krutrima spandana kanaga aika evarana spruta pote varu variki aika nokkiya aika gaadaadela chestaru. And that is based on Genesis chapter 2 verse 7. Adikaanamu 2nd adhyayam 7th vachanamlo daani gunchi raayabadindi. How life came into man? మానవునికి జీవం ఎలా వచ్చింది? By breathing into his nostrils. అతని యొక్క నాసికారంలో జీవవాయువును ఊదుట ద్వారా. And thirdly. మూడవదిగా. In the human body. మానవ శరీరంలో. All the minerals and all the salts are the same as what is found on sand. కనుక నేల మీద ఇసుక మీద ఏవేవైతే కనబడుతునో సాంద్ర లవణాలన్నీ కూడా మానవుని యొక్క శరీరంలో ప్రతిదీ కూడా కనబడుతుంది. Proving man was taken from the dust of the earth. కనుక నేల మంటి ద్వారా మానవుడు నిర్మించాడు అని నిరూపించడానికి అది ఒక నిదర్శనం. That is also in Genesis 2:7. అది కూడా ఆదికాండం 2:7 లోనే ఉంది. In 13th century there was a scientist called Galileo. 13వ శతాబ్దంలో గలీలియో అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. And this Galileo was a believer. ఈ గలీలియో ఒక విశ్వాసి.
And he said the earth was round. ఆయన ఏమన్నారంటే భూమి ఒక గుండ్రముగా ఉందని. But others, మిగిలిన వాళ్ళు అన్నారు, other great people along with him like Aristotle, Pluto, Ptolemy, they said the earth was flat. కనుక అరిస్టాటిల్, ప్లూటో, ప్లాటర్ ఇలాంటి వారు ఆయనతో పాటు ఉన్న శాస్త్రవేత్తలు ఆయన తన సమయంలో వారు అన్నారు భూమి బల్లపరుపుగా ఉందన్నారు. He said earth was round. ఆయన ఈ గలీలియేమో భూమి గుండ్రముగా ఉందన్నాడు. But he was a believer. ఆయన విశ్వాసి. The Spirit of God which wrote it 2500 years ago in the book of Isaiah chapter 40 verse 22 revealed it to him. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినటువంటి 2000 సంవత్సరాల క్రితం రాయబడిన విషయము ఆయనకు స్ఫురించింది. And Isaiah. యెషయా 40:22. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరన విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యను వ్యాపింప చేసను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలంగా ఏర్పరచున్నారు. తెలుగులో భూమండలం అని ఉంది, ఇంగ్లీష్ లో భూ గోళము అని చెప్పుకోవచ్చు. సర్క్యులర్ షేప్. కనుక అది ఒక గోళం రూపంలో ఉంది. లేటర్ ఆన్ పీపుల్ లైక్ బర్తలమీ అండ్ ఆల్ దాట్ they traveled around the world and they came back to the same place proving it is round. Kanaka tarata bartalame migilinattu varu varu bhoomini chuttu vaddam ani cheppi prayanam chesi malla ekkadi chethe prayanam ayyaro akkadike tirigi raavatam chusi appudu varu telisindi bhoomi gundramuga undani. In the olden days people believed the earth was supported by something. పాత దినాల్లో పురాతన దినాల్లో ఈ యొక్క భూమిని ఏదో పట్టుకుని ఉన్నది అని భావించినారు. The Egyptians believed that the earth was hanging on 5 pillars. ఐగుప్తీయులకు విశ్వాసం ఏంటంటే ఐదు పునాదుల మీద ఐదు స్తంభాల మీద భూమి ఉంచబడిందని. And the Greeks believed the earth was supported by the shoulder of a man called Atlas. కనుక గ్రీకులు ఏమని నమ్ముతారంటే అట్లస్ అనేటువంటి వ్యక్తి యొక్క భుజాల మీద ఈ యొక్క భూమి నిలబడిందని. You can see those picture in some places even. కొన్ని కొన్ని చోట్ల మనం ఈ యొక్క అట్లాస్ యొక్క దృశ్యం చూడగలము. We Indians are greater than all the people. మిగిలిన వారి కంటే భారతీయులే చాలా గొప్పవాళ్ళు. When they said like that, వాళ్ళు ఏం చెప్పారంటే భారతీయులు, Indians said that the earth was supported by a 1000-headed serpent. ఈ యొక్క భూమి ఆ 1000 తలల పాము ద్వారా కాపాడబడుతుంది, అలా ఉంచబడింది. సపోర్టెడ్ బై, దాని మీద ఆధారపడి ఉందని. And or on the trunk of an elephant. అలాపతి ఒక ఏనుగు యొక్క తొండం మీద ఉన్నది ఆ యొక్క భూమి అని చెప్పారు. You can see that picture also in some places. అక్కడక్కడ మీరు ఇలాంటి పటం కూడా కనబడుతుంటుంది. They are far above other people. కనీసం భారతీయులు మిగిలిన వాళ్ళకంటే భిన్న. But it was Sir Isaac Newton who was a wonderful believer who found out earth was hanging in space. కనుక సర్ ఐజాక్ న్యూటన్ ఆయన చక్కని విశ్వాసి, ఆయన ఈ యొక్క భూమి ఒక శూన్యంలో వేలాడుతుందని పట్టుకున్నాడు. 3000 years ago in the book of Job in verse chapter 26 and verse 7 3000 సంవత్సరాల క్రితం యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనంలో దాన్ని మనం చూస్తాం. ఆల్రెడీ ఇట్ ఇస్ రిటన్ దేర్. ముందుగానే రాయబడింది బైబిల్లో 26:7 26:7 శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. అండ్ ఆల్సో ప్రీవియస్లీ పీపుల్ థాట్ ఎయిర్ డజంట్ హావ్ వెయిట్. తర్వాత పురాతన కాలంలో ప్రజలు ఏమనుకున్నారంటే గాలికి ఎటువంటి సాంద్రత లేదు, లేదా బలం బరువు లేదని. ఇట్ వాస్ గలీలియో హూ సెడ్ ఎయిర్ హస్ వెయిట్. గలీలియో అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు గాలి కూడా సాంద్రత కలిగిందని. ఆల్రెడీ రిటన్ ఇన్ ద బైబిల్ బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథంలో అది ముందే రాయబడింది. జోబ్ 28 యోబు గ్రంథం 28వ అధ్యాయం వర్స్ 25 25వ వచనం. జోబ్ 28:25 28వ అధ్యాయం 25వ వచనం. గాలికి ఎంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొరత అని ఆయన వాటిని కొలిచినప్పుడు. సో ఎయిర్ హస్ వెయిట్, గాడ్ హస్ డిటర్మైన్డ్ ది వెయిట్ ఫర్ ది ఎయిర్. కనుక దేవుడు గాలి కొరకు కూడా ఎంత బరువు నియమించినాడు. ఎయిత్లీ 8వది. ఐ యామ్ గోయింగ్ టు స్టాప్ దేర్ అండ్ గో టు ది నెక్స్ట్ టాపిక్. ఇక్కడ తోట ఆగి ఇంకా మిగిలిన దానికి వెళ్తే చాలా ఉన్నాయి నిదర్శనాలు. ఇఫ్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ సమ్ ఆఫ్ యు డోంట్ వాంట్ టు లిసన్ బికాజ్ యు థింక్ ఐ యామ్ కండక్టింగ్ ఎ క్లాస్ దేర్. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే నేను ఏదో ఒక పాఠం చెప్తున్నా అనుకోండి, ఇంకా కొంతమంది నిద్రలోకి జారుకుంటారేమో అని భయం. ఆల్రెడీ వి లెఫ్ట్ ది స్కూల్ అండ్ కేమ్ ఫర్ యూత్ క్యాంప్. ఇప్పటికే పాఠశాల విడిచిపెట్టి ఎవరెస్ట్ కొడుకులకు వచ్చాం. దిస్ ఫెలో ఇస్ టాకింగ్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ జియోగ్రఫీ. వాట్ ఇస్ దిస్? ఈయన కూడా మళ్ళా శాస్త్ర జ్ఞానము తోత ఒక జియోగ్రఫీ అన్ని మొదలెట్టాడు. ఇదంతా ఏంటి బాబా? లాస్ట్ వన్, దెన్ ఐ విల్ గో టు సమ్ అదర్ థింగ్. చివరిది లేండి, దీని తర్వాత ఇంకో దానికి వెళ్తాం. There was a scientist called Copernicus. Copernicus ani oka shastrajnudu unnadu who lived around 500 years ago. Oka 500 samvatsaram kithame jeevinchina vadu.
And that man said, ఆయన అన్నాడు, that the earth was rotating itself on its axis. భూమి తన యొక్క అక్షాంశం మీద తిరుగుతూ వెళ్తుందని. But previously people before 500 years people believed the earth was static standing like that. కనుక దానికంటే ముందు 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఏం నమ్మారంటే భూమి ఒక రకంగా ఉన్నది అని. 1500 years before Copernicus said it is in the Bible. Copernicus cheppina anukante 1500 samvatsaral kritame Bible lo ee maata raayabadindi. Lord Jesus Christ said. Prabhuvaina Yesu Kristu chepparu. Shall we read it? Chuddamandi. Luke's Gospel. Lukasu vartha. Chapter 17. 17th chapter. Verses 34, 35, 36. 34, 35, 36. Luke's Gospel. Lukasu vartha. Chapter 17. 17th chapter. Verses 34, 35, 36. 34, 35, 36 vachanalu. Aa raatri iddaru okkare మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలు విసురుచుందరు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవనని వారితో చెప్పాను. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. వెన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్స్, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఇన్ వన్ ప్లేస్ పీపుల్ విల్ బి వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, ఒక ప్రదేశంలో ప్రజలు పొలంలో పని చేస్తుంటారు. అండ్ ఇన్ అనదర్ ప్లేస్ the women would be grinding the corn. Maroka chota streelu visuru ika visurta untaru. And in another place inko chota people would be sleeping. Prajalu nidra pota untaru. And that shows when it is morning here it will be night in America. Kanaka manaku ade chupistundi manaki ikkada aika udaya kalam aithe America deshamlo adi ratri avutundani. And if it is noon here morning in Australia. Kanaka ikkada madhyanam aithe Australia lo udaya kalam ani. When the Lord comes. Prabhu vachinappudu Australia people are in the field. Australia lo unnatta prajalemo polalo untaru. And in India people are doing some work. Bharat deshamlo misra aithe edana pani chese varu untaru. In America people are in bed. America lo because the earth rotates and day and night comes. ఎందుకంటే దివారాత్రులు భూమి తిరుగుతూ ఉంటది గనక. Nothing in the word of God will be contradicted by any scientific కనుక శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి ఏ నూతనమైనది కూడా బైబిల్లో బైబిల్ తో వేరుపడట్లేదు, లేకపోతే బైబిల్ తో అది ఏకీపిస్తుంది. సైన్స్ బౌస్ బిఫోర్ ద బైబిల్ అండ్ బైబిల్ స్టాండ్స్ అలోన్. కనుక ఈ శాస్త్రజ్ఞానము బైబిల్ ఎదుట లోబడి సాగిలు పడుతుంది, బైబిల్ ఒక్కటే నిశ్చలంగా నిలబడుతుంది. దేర్ ఆర్ సమ్ సైంటిఫిక్ థియరీస్ ప్రివాలెంట్ ఈవెన్ నౌ డేస్ బట్ ఆల్ దోస్ థియరీస్ వర్ డిస్ప్రూవ్డ్ విచ్ వర్ అగైన్స్ట్ గాడ్స్ వర్డ్. కనుక కొన్ని సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి, కొన్ని కొన్ని సార్లు చెప్పబడ్డాయి, దాని తర్వాత దేవుని వాక్యానికి అవి విరుద్ధంగా కనబడ్డాయి. బట్ వర్ డిస్ప్రూవ్డ్. దాని తర్వాత తిరిగి దేవుని వాక్యం సరి అయిందని నిరూపించబడింది. And here we find one of them is the earth is I think 5 billion years old. 5 billion samvatsaralu kritam nunchi bhoomi unnadani chepparu. Now you find in papers dinosaurs, linosaurus 5 million years old fossil, and 10 million years old some rock formation, all that are found out now. కనుక ఇప్పుడు వార్తా పత్రికల్లో చూస్తే డైనోసరస్, లేనోసరస్ తర్వాత శిలాజలాలని తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితము అక్కడ కనబడ్డాయి అని చెప్పి మనం చూస్తుంటాం. అండ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్ అరౌండ్ 10,000 years only. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి బైబిల్ 10,000 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా ఉంది. లెస్ దాన్ 10,000 years. అంతకంటే తక్కువే. But the world says the world was there and there were big animals and everything, and from the fossils from radiometric dating they have found out to be millions of years. కరెక్ట్. వారు మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఈ డైనోసరస్ లు అవన్నీ ఉన్నాయని తర్వాత శిలాజాలను బట్టి వాటిని నిరూపించినామని తర్వాత రేడియో ధార్మిక మెట్రిక్ రేడియో మెట్రిక్ దాన్ని బట్టి మేము నిరూపించినామని చెప్తారు వాళ్ళు. షార్ట్లీ దే సే ఆర్ఎండి. దాని చివరగా చెప్పాలంటే ఆర్ఎండి అంటారు. And recently they tested rocks from a volcano in Russia. ఈ మధ్య కాలంలో రష్యాలో ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం నుంచి ఒక రాతిని తీసుకున్నారు.
And the rock, according to radiometric dating, was 5 million years old. Radiometric dating, R&D, but it was only 200 years old. నిజానే చెప్పాలంటే అది 200 సంవత్సరాల క్రితమే అది. RMD is proved to be wrong. In a youth meeting when I was speaking, there was a geologist who said yes. కనుక R&D అనేది చివరికి తప్పని నిరూపించబడింది. ఇలాగే ఒక యవనస్తుడి కూడికల్లో ఒక జియాలజిస్ట్ కూర్చున్నాడు, మీరు చెప్పింది సరైనదని ఏకీపించారు. Millions of years old, it may be even only 1,000 years old. So that is, the word of God is right. And also the amount of protons in a gas called helium around the earth atmosphere shows the earth is less than 20,000 years old. Kanaka surya vatavaranante aa chuttu unnatanti aa helium anatanti aa gas vayulu danlo unnatanti aa visham telisindante suryudu nirminchabadi 10,000 samvatsaram kante ekku kaaledani. I don't know exactly the population of the world today. Aa ee janana నిజమైనటువంటి జనసంఖ్య జనాభా ఎంత అన్నది మనకు తెలియదు, కానీ ప్రపంచ జనాభా అండ్ దట్ పాపులేషన్ ఐ థింక్ అరౌండ్ 5 బిలియన్. బహుశా 5 బిలియన్ జనాభా ఉన్నట్టున్నారు. ఫర్ ద పాపులేషన్ టు బి 5 బిలియన్, కరెక్ట్, 5 బిలియన్ల పాపులేషన్ జనాభా ఉండాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ వన్ ఫ్యామిలీ 4,300 ఇయర్స్ అగో. 4,300 సంవత్సరాల క్రితము ఒక కుటుంబంతో ప్రారంభమైతే ఈ సమయానికి 5 బిలియన్ల జనాభా చేరతారు. దట్ వాస్ ద ఫ్యామిలీ ఆఫ్ కాదండి, ఇప్పటి జనాభా ప్రస్తుత జనాభా 5 ట్రిలియన్ల జనాభా ఉండాలి. ఇప్పుడు 1,000 times more. ఇప్పుడు ఉన్న దానికి 1,000 రెట్లు ఎక్కువ ఉండాలా. So-called modern scientific discoveries, which is against the Bible, are wrong. కనుక ఇంతకాలం మనం చూసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొన్నవన్నీ కూడా బైబిల్ తో సరిపోల్స్తే తప్పని తెలియ చివరికి. Never be ashamed of the Bible. ఎప్పుడు బైబిల్ గురించి సిగ్గుపడద్దు. Don't think this is unscientific. ఇది అశాస్త్రీయమైనది అనుకోవద్దు. This is more than science. శాస్త్ర జ్ఞానం కంటే ఎక్కువైంది ఇది. Science can be wrong. ఒక శాస్త్ర జ్ఞానం తప్పు అవ్వచ్చేమో, Bible can never be wrong. బైబిల్ ఎప్పటికీ తప్పు కానే కాదు. I'll tell you one more thing. ఇంకో విషయం చెప్తాను మీకు. There was a man called Charles Darwin. And he said man came from monkey. మానవుడు కోతి నుంచి వచ్చాడని చెప్పాడు. And he gave many reasons. దానికి ఎన్నో కారణాలు చెప్పుకొచ్చాడు. And theory of evolution he called it. అక్కడక ఎవల్యూషన్ థియరీ అని తీసుకొచ్చాడు దానికి. And man was going on changing and changing from monkey he came. అక్కడక తరతరాలుగా మానవుడు మార్పు చెందుతూ కోతి నుంచి మానవుడు వచ్చాడని. But Bible says, Bible అంటుంది, God created man. దేవుడు మానవుని సృజించాడు. And from the dust of the earth he shaped him. అక్కడక నేల మట్టితో నరుని నిర్మించాడు అని చూస్తాం. But Darwin said no, from monkey he came. డార్విన్ అంటాడు లేదు కోతి నుంచి మానవుడు వచ్చాడు. డు యు నో డార్విన్ థియరీ ఇస్ ప్రూవ్డ్ రాంగ్. మీకు తెలుసా డార్విన్ థియరీ తర్వాత తప్పని తేలిందని? బికాస్ ఇన్ ద థియరీ దర్ ఇస్ ఎ సీరియస్ ఎర్రర్ కాల్డ్ మిస్సింగ్ లింక్. కనుక దానిలో చాలా పెను లోటు కనబడింది. అది ఆయన ఒకదానికి ఉన్న లింక్ లేకపోతే ముడి తెగిపోయింది. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ టు బి రాంగ్ బై సైంటిస్ట్. దాన్ని బట్టి తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు దాన్ని తప్పని తేల్చారు. నోబడీ బిలీవ్స్ ఇన్ డార్విన్ థియరీ ఎనీమోర్. ఈ రోజున డార్విన్ థియరీని ఎవరు సిద్ధాంతం నమ్మరు. అండ్ ఆల్సో ప్లీజ్ లిసన్ వాట్ హ్యాపెన్ టు చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ కి ఏమైందో కూడా వినండి జాగ్రత్తగా. బిఫోర్ హిస్ డెత్ హి సెడ్, మరణానికి ముందు అతను చెప్పిన మాటలు ఏంటంటే, ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్ఫార్మ్డ్ ఐడియాస్. ఇక ఏమీ ఎటు తోచనే తలంపులతో ఉన్నటువంటి మానవుడు నేనని. ఐ విష్ నోబడీ బిలీవ్స్ మై డిస్కవరీ. నేను చేసిన పరిశోధనలు ఎవరు నమ్మకపోతే మంచిదని కోరుకుంటున్నాను. హి వాస్ విత్ ఫుల్ ఆఫ్ గిల్ట్.
ఆతరంతా కూడా నేర స్థాపంతో ఉన్నాడు. He was lying down on his sick bed. ఆ యొక్క మరణశయ్య మీద ఉన్నాడు. Nearby there was a window. ఆ పక్కనే ఒక కిటికీ ఉంది. And near the window he asked Sunday class people often to come and sing songs to him, repeat Bible verses to him. కనుక సండే స్కూల్ పిల్లల్ని ఆ కిటికీ దగ్గరికి వచ్చి బైబిల్ పాటలు పాడి బైబిల్ వాక్యాలు చెప్పమని అడుగుతూ ఉండేవాడు. I have done wrong. నేను పొరపాటు చేశాను. I have lost peace of mind. నేను సమాధానాన్ని కోల్పోయాను. I want nobody to believe. ఆ ఎవరు నా మాటలు నమ్మకూడదని కోరుకుంటున్నాను. These are the last words of Charles Darwin. ఆ చార్లెస్ డార్విన్ యొక్క చివరి మాటలు ఇవి. Anything boasting against God's word will be proved to be wrong. దేవుని వాక్యానికి మించి ఏదైనా అతిశయిస్తే చివరికి అది తప్పని తేలుతుంది. Somebody came and asked brother Buck Singh. సో ఎవరో వచ్చి సోదరు బక్ సింగ్ అని అడిగారు. Do you believe man was in the belly of the fish for 3 days? ఆ ఒక మానవుడు చేప కడుపులో 3 రోజులు ఉన్నాడని మీరు నమ్ముతారా అని అడిగాడు. Where is your Bible man? See, he asked, then they asked brother Buck Singh, do you believe that? కనుక సోదరు బక్ సింగ్ దగ్గరికి వచ్చి అడిగారు, నువ్వు నమ్ముతున్నావా అని. And then brother Buck Singh said, sir Buck Singh gar annaru, I believe because the Bible says it. Bible lo raayabadindi ganaka nenu nammutunnanu annadu ayana. The same Bible says, ide Bible ganaka chepthe, again the same fish was in Jonah's belly for 3 days, I'll believe it. Aa enta pedda chapa yona kaduplo 3 roju unnadanna gaane nenu nammutanu annadu. You can easily believe what the Bible says. Kada Bible em chepthe dani suluga meer nammochu. You will be never proved a fool. Eppudu kodana buddhihirudu ganuko. Because Bible is believable and whatever contradicted in the science proved to be wrong. Kanaka Bible viswasinchindagindi shastrajnalalo edaithe tappan telindo chivaraku adhe tappan telindi. And lastly, chivaraga eminent scientists were believers. Perondinatunte shastrajnalandaru kuda viswasule. How they got the wisdom? Ela vachindi varaku aa gnanam? They got the wisdom because they were believers, they were reading the Bible, they were knowing the Bible. Aa kanaka vaaru viswasulu ganaka Bible ni chaduvutunnaru ganaka Bible ni erigunnaru ganaka vaaru telusukogaligaru. F.B. Moores was a believer. F.B. Moores. F.B. Moores ane aina oka viswasi. You know the Morse code to send wireless? మీకు తెలుసా మోర్స్ కోడ్ దాని ద్వారా టెలిగ్రామ్ పంపుతాం. అండ్ నౌడేస్ టెలిగ్రామ్ ఇస్ నాట్ దేర్. టెలిగ్రామ్ లేదు అందుకని తెలియదు ఎవరికి. సో దట్ వాస్ ఫౌండ్ అవుట్ బై ఎ బిలీవర్ కాల్డ్ ఎఫ్ బి మోర్స్. అక్కడ ఎఫ్ బి మోర్స్ అనేటువంటి విశ్వాసి దాన్ని కనుగొన్నాడు. అండ్ ద రేడియో ఇన్వెంటెడ్ బై మార్కోని. మార్కోని వాస్ ఎ బిలీవర్. ఇక రేడియోని మార్కోని కనుగొన్నాడు. మార్కోని ఒక విశ్వాసి. ద ఫస్ట్ మెసేజ్ ఇన్ ద ఇయర్ వాస్ ఫ్రమ్ ద బైబిల్. వచ్చినట్టు ఒక మొట్టమొదటి రేడియో వర్తమానము బైబిల్ నుంచి తీయబడింది. అండ్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 10 ద మెసేజ్ ఆఫ్ ద ఏంజెల్. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము దేవదూతల యొక్క ఆ వర్తమానం అది. దట్ వాస్ ద ఫస్ట్ బ్రాడ్కాస్ట్ త్రూ రేడియో బికాజ్ మార్కోని వాస్ ఎ బిలీవర్. మార్కోని విశ్వాసి గనుక రేడియో ద్వారా వెలువడిన మొదటి ఆ మాటలు అవే. గూటెన్బర్గ్ వాస్ ఎ బిలీవర్. గూటెన్బర్గ్ ఆయన ఒక విశ్వాసి. And he is the one who found out the printing machine. ఆ ఇక ముద్రణ యంత్రాన్ని కనుగొన్నది ఆయనే. And the first book printed was the Holy Bible, no other book. ఆ మొట్టమొదటిగా అచ్చువేయమైన పుస్తకం పరిశుద్ధ గ్రంథం గానే మరొకటి కాదు. And then we find Isaac Newton was a believer. Isaac Newton ఒక విశ్వాసి. Louis Pasteur, a man who found vaccination, he was a believer. ఆ వాక్సినేషన్ కనుగొన్నటువంటి Louis Pasteur కూడా ఒక విశ్వాసి. Robert Boyle, gas theory, he was a believer. అంటే రాబర్ట్ బాయిల్ ఆ గ్యాస్ సిద్ధాంతం కనుగొన్నది విశ్వాసి. And Pascal, hydraulic analysis, was a believer. అంటే పాస్కల్ హైడ్రాలిక్ అనాలిసిస్ చేసింది కూడా విశ్వాసియే. Lord Kelvin, the absolute scale of temperature, he was a believer. Lord Kelvin anaina temperature chusina vaadu kuda ayane. And then we find Michael Faraday, who invented electric generator, he was a believer. Michael Faraday ika vidyut shakti yokka aka utpadana kanugunna vaadu. Humphrey Davy found safety lamp, he was a believer. అనక ఇక మంచి ఆ సేఫ్టీ ల్యాంప్ కనుగొన్నట హంఫ్రీ డేవి అది కూడా విశ్వాసి. Fleming, who invented valves, he was a believer. అనక వాల్వ్స్ కనుగొన్న ఫ్లెమింగ్ కూడా విశ్వాసియే. Joseph Lester, who found out antiseptic surgery, he was a believer. అనక యాంటీసెప్టిక్ సర్జరీ చేసినటి జోసెఫ్ లెఫ్టీ గాయన్ కూడా విశ్వాసియే. And Joule, who found out calorimeter and found the specific heat of metals, he was a believer. కనుక జూస్ అనన ఆయన కలోరిమీటర్ కనుగొని ఒక్కొక్క ఆయొక్క మెటల్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్ తెలుసుకున్నవాడు. అండ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ యు ఫైండ్ ఎ మ్యాన్ who is known as Graham Mendel, he was a believer. వైద్య శాస్త్రంలో పేరొందిన గ్రహం మెండల్ అనే ఆయన
father of medicine antaru ayana kuda oka vishwasiye Bernhard Riemann who found out non euclidean geometry he was a believer kanaka Bernhard Riemann ayana aka geometry kanugona ayana kuda oka vishwasiye list is enough challenge idi if you want to go to website you will get more names meek inka kavalante website ki velthe inka enno perlu ostayi now everything is in your fingertips ippudu anni kuda mee vela meedhi vachestayi don't use the website to have wrong things with and access it for right thing kanaka eppudu kuda tappudu aalochinchayata kondadu sariyindani aalochinchana prayatninchandi and even now in the present day many of the great men of the world they are believers ee dinaniki neti dinana kuda aneka mandi perundinattu goppa varandaru kuda vishwasule why enduku they believed the word of god and they repented of their sins put their personal faith on the lord jesus christ avaru devuni yokka devunandi vishwasam unchina varu papa kshamaapanna gurinchi anubhavam kaligina varu prabhu aina yesu christ var meeda vyaktigata vishwasam unchinaru and from that day god's word became their wisdom kanaka aa dina modalukoni devuni vakyamu vaari yokka jnananga marindi and book of deuteronomy chapter 4 nalugo vachanam verse 6 aaro vachanam deuteronomy 4:6 deuteronomy 4 vachanam aaro vachanam Anybody read? They also read. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను వాటిని గురించి విను జనముల దృష్టికి అది మీకు జ్ఞానము అదే మీకు వివేకము So here we find there is wisdom in the eyes of all the people. కనుక ప్రజల దృష్టిలో జ్ఞానముగా చూస్తున్నాం. Psalm 119. 119వ కీర్తన. Verse 99. 99వ వచనం. Psalm 119 verse 99. 119వ కీర్తన 99వ వచనం. నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. So more than my teachers I have the wisdom because my meditation is thy word nee shastramulanu nen dhyanisthunanu kanaka naa bodhakala kante devuni vakyamu devuni vakyanni nen dhyanisthunanu kanaka nen naa bodhakala kante vishesha gyanam kaligi unnanu antadu that is a fact in a person's life whom I know nen eriginatundi vyakti jeevithana satyam adi about 10 years before a man from America came for the youth camp as to take bible study in Hebron Hyderabad 10 samvatsaralu kitham America nunchi Hebron Hyderabad ki yavanasthula kudikilo bible patnam teeskodaniki oka ayana vacharu his name was Jim Tour ayana peru Jim Tour and this Jim Tour as he was studying chemistry ee Jim Tour chemistry ayaka chadutunna samayalo somebody came and gave him the gospel evaro vachaniki suvartha andincharu he was born again tirigi janminchadu ayana and then the question was asked to him appudu ayanaku prashna veyabadindi are you reading the bible nu bible chadutunnava he said where is the time to read the bible bible chadutunna samayam ekkadi annadu all the time I'm in the lab నేను ఎంతసేపు ప్రయోగశాలలోనే ఉన్నాను మై ఎయిమ్ ఇస్ టు బికమ్ ఎ సైంటిస్ట్ కనుక నేను గొప్ప శాస్త్రవేత్త అవ్వాలని నా యొక్క గురి అండ్ ఐ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ 5:00 ఉదయాన 5 గంటలకు ఎగుస్తాను టిల్ లేట్ ఇన్ ద నైట్ ఐ యామ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ వెరీ హార్డ్ రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎంత కష్టపడి పని చేస్తున్నాను అండ్ నౌ యు ఆర్ టెల్లింగ్ రీడ్ ద బైబిల్ ఇప్పుడేమో బైబిల్ ఓడి చదవమని చెప్తున్నావు నువ్వు దెన్ దట్ బ్రదర్ హూ టాక్ టు హిమ్ సర్ ఆయనతో మాట్లాడిన సహోదరుడు అన్నాడు గెట్ అప్ 4:00 4 గంటలకన్నా లేగు రీడ్ ద బైబిల్ బైబిల్ చదువు ఖచ్చితంగా అండ్ ప్రే ప్రార్థన చేయి ఫస్ట్ గివ్ టైం ఫర్ గాడ్స్ వర్డ్ మొట్టమొదటగా దేవుని వాక్యానికి సమయం కేటాయించు హి లుక్డ్ అట్ దట్ మ్యాన్ ఆ మనిషిని యగాదిగా చూసాడు ఆల్ రైట్ ఐ విల్ ట్రై హి సర్ సరే ప్రయత్నిస్తానులే అన్నాడు సో 4:00 హి గాట్ అప్ కనుక 4 గంటలు లేచాడు స్పెన్ టైం ఇన్ రీడింగ్ ద వర్డ్ వాక్యం చదవడానికి సమయం గడిపాడు ఆస్కింగ్ గాడ్ టు స్పీక్ టు హిమ్ నాతో మాట్లాడమని ప్రభుని అడిగాడు అండ్ దెన్ స్పెన్ టైం సమ్ టైం ఇన్ ప్రేయింగ్ కొంచెం సమయం ప్రార్థనలో గడిపాడు ఆఫ్టర్ సమ్ టైం ద బ్రదర్ కేమ్ టు మీట్ జిమ్ టు కొంత సమయం తర్వాత కొంతకాలం తర్వాత అదే సహోదరుడు మళ్ళా కలుసుకోవడానికి వచ్చాడు జిమ్ టూర్ సార్ జిమ్ టూర్ అన్నాడు వెన్ అదర్స్ ఆర్ టేకింగ్ 3 డేస్ ఫర్ గెటింగ్ సొల్యూషన్ ఫర్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్ ఒక ప్రయోగం కొరకు ఇతరులకు 3 దినముల వ్యవధి పడుతుంటే ఐ గెట్ ఇట్ ఇన్ హాఫ్ an hour నాకు ఒక అరగంట సరిపోతుంది వండర్ఫుల్ వెన్ వి గివ్ టైం ఫర్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి మీరు సమయం ఇస్తే అంత అద్భుతమో చూడండి హి వాస్ యూనివర్సిటీ ఫస్ట్ ఆ యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకులో ఉన్నాడు హి బికేమ్ ఫేమస్ throughout his country తన దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అయ్యాడు he had his phd degree phd degree వచ్చినానికి and the people japanese people who saw his thesis for phd కనుక జపనీ ప్రజలు ఆయన అప్పగించిన థీసిస్ చూసినప్పుడు they said his teachers his professors they said అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు అన్నారు ఆచార్యులు
We can't understand. మేము అర్థం చేసుకోలేకపోతున్నాం దీన్ని. So wonderful wisdom. అంత అద్భుతమైన జ్ఞానం అది. How he got his wisdom. ఎలాగ ఇంత జ్ఞానం సంపాదించాడు? And Jim Tour said. ఆ జిమ్ టూర్ అన్నాడు. It is because of word of God. దేవుని వాక్యాన్ని బట్టి వచ్చింది నాకు అన్నాడు. And not only I read it. నేను చదవటమే కాదు. I am married now. నేను వివాహమైంది. And then I call my family. నా కుటుంబాన్ని కూర్చోబెడతాను. Then we read the Bible. మేము బైబిల్ చదువుతాం. Then we have family prayer. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. Then I make my children to memorize at least ఇప్పుడు ప్రభుత్వం వారు ఆయన ప్రయోగం చేయడానికి కొరకు ఆయనకంటూ ప్రత్యేకంగా ప్రయోగశాలని అప్పగించారు. అండ్ ఆల్సో లేట్లీ వెరీ రీసెంట్లీ హి ఫౌండ్ అవుట్ ఎ స్మాల్ క్రిస్టల్ విచ్ కుడ్ రీప్లేస్ ఎ చిప్. ఇప్పుడు ఆధునికంగా ఆయన కనుగొన్నది ఏంటంటే చిప్ కంటే దాన్ని తీయడానికి ఒక క్రిస్టల్ కనుగొన్నాడు ఆయన. వెన్ హి కేమ్ టు స్పీక్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో మాట్లాడడానికి వచ్చినప్పుడు సైంటిస్ట్ ఇన్ హైదరాబాద్ దే ఇన్వైటెడ్ హిమ్ టు లెక్చర్ టు దెం. హైదరాబాద్ లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఆయనను ఒక లెక్చర్ ఇమ్మని ఆహ్వానించారు. అండ్ వై ఎందుకు Word of God. దేవుని వాక్యమే ఆధారం. Don't give second importance to the word of God in your life. మీ జీవితంలో దేవుని వాక్యానికి రెండో స్థానం ఏ పొరపాటును కూడా ఇవ్వద్దు. I know boys who are failing in examination. ఆ పరీక్షలో తప్పిపోతారంటే బాలుడు గురించి నాకు తెలుసు. I can keep on telling you testimonies which I know. కనుక నాకు తెలిసిన సాక్ష్యాలు నేను చెప్తా ఉండగలను. After they started giving time to God's word. నేను వాక్యం చదవడానికి సమయం కేటాయించిన తర్వాత they passed in first class. వారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. We are not here to cheat you. కనుక మిమ్మల్ని మోసగించడానికి మేము లేము ఇక్కడ. Wisdom comes from God's word. కనుక జ్ఞానము దేవుని వాక్యము నుంచి మీకు వస్తుంది. We'll pray now. ప్రార్థన చేసుకుందాం. And continue. తర్వాత కనుక కొనసాగుదాం.